క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మలందరినీ కూడా అనుదిన దివ్యవాకుకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక తాత మనవడు ఇద్దరు కలిసి నడుస్తూ ఒక అడవిలోకి వెళుతూ ఉన్నారు. వెళ్లే కొంది వారి వెనుక ఒక ఎద్దుల బండి వస్తూ ఉన్నది. ఆ ఎద్దుల బండి వేగంతో పోవటం ద్వారా ఒక రాయిని ఢీకొని అక్కడికక్కడే ఆ బండి ఉన్నటువంటి చక్రము విరిగిపోవటం వలన ఆ యొక్క ఎద్దుల బండి నడిపేటువంటి వ్యక్తి కింద పడి ఆయనకన్నీ కూడా గాయాలైపోయి ఉన్నవి. ఇది చూసినటువంటి మనవడు ఆయన లేపి ఆయన గాయాలు తుడిచి ఆయనకున్నటువంటి జాలిని చూపించి ఉన్నాడు. ఈ సమయంలో మళ్ళీ వాళ్ళు నడుచుకుంటూ పోతూనే ఉన్నారు. ఆ సమయంలో తాత మనవని అడుగుతున్నాడు, నువ్వెందుకు ఈ పని చేశావు? నువ్వు నడుచుకుంటూ పోవచ్చు కదా, ఇది చేయటం అంత అవసరమా అని కొంచెం కోపగించుకున్నాడు మనవణ్ణి తాత. అదేవిధంగా పోతూ ఉండగా రెండు కుందేళ్ళు పోతూ ఉన్నవి. ముందుగా ఆ పోతున్నటువంటి కుందేళ్ళను చూసి తాత పక్కనున్నటువంటి రాయిని చూసి గురిపెట్టి కొట్టగా ఒక కుందేలు అక్కడికక్కడే మరి గాయముతో పడిపోయి ఉన్నది, ఇంకో కుందేలు పారిపోయి ఉన్నది. ఆ గాయపడినటువంటి కుందేలను పట్టుకొని తాత మనవణ్ణి అంటూ ఉన్నాడు, ఇంకో కుందేలు నువ్వు పట్టుకోవచ్చు కదా, దాన్ని పట్టుకున్నట్లయితే ఈరోజు మనం మంచిగా కూరను వండుకొని సంతృప్తిగా తినేవాళ్ళము కదా అని తాత మనవణ్ణి అడిగినప్పుడు మనవడు తాతకి సరైనటువంటి సమాధానం చెప్పి ఉన్నాడు. ఏమిటా సమాధానం అంటే, ఇదిగో నా దేవుడు కరుణామయుడు, దయామయుడు, దయను చూపించేటువంటి వాడు, కరుణను చూపించేటువంటి వాడు. అందుకనే నేను ఆ ఎద్దుల బండి నుండి పడిపోయినటువంటి వ్యక్తికి నేను దయ చూపించాను, కరుణ చూపించాను, తద్వారానే ఆయనకున్నటువంటి గాయాలన్నీ కూడా నేను బాగు చేశానంటే ఉన్నటువంటి గాయాలన్నింటిని కూడా నేను తుడిసి ఆయనకు నేను చేయవలసినట్టు సహాయం చేసినాను. కానీ నీవు మాత్రము దేవుని యొక్క ఆలోచనలకు విరుద్ధంగా జీవించావు. ఎందుకంటే ఆ వెళుతున్నటువంటి కుందేళ్లను చంపి ఉన్నావు, నీలో దయలేదు, కరుణ లేదు, కానీ నేను నా దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తున్నానని తెలియపరుచున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని ఈనాటి పవిత్ర సువిశేషం మనం చూస్తున్నట్లయితే క్రీస్తు ప్రభువు అష్టభాగ్యాల గురించి తెలియపరుస్తున్నారు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అంటున్నాడు. సౌకార్స్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నారు. నీతి కోసము న్యాయము కోసము జీవించేటువంటి వారు ధన్యులు, వారు దేవరాజ్యాన్ని పొందుదురు అంటున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవించే జీవిత విధానములో దయ, కరుణ, ప్రేమ ఈ సుగుణాలను కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనలో ఉన్నప్పుడు మనం అన్నీ కూడా నీతి కార్యాలే చేస్తాము, మనమంతా కూడా నీతిగానే జీవిస్తూ ఉంటాము, నీతి కోసం న్యాయం కోసం అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటాము. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇదిగో నా కోసము తన ప్రాణాన్ని సమర్పించి తన ప్రాణాన్ని పోగొట్టుకొని మరి జీవించినటువంటి వారికి పరలోకములో గొప్ప బహుమానాన్ని దయచేసేదను, పరలోకములో వారికి మంచి స్థావరాన్ని నేను కల్పించదను అంటున్నాడు. నీతి కోసము జీవించేటువంటి వారు, న్యాయం కోసం జీవించేటువంటి వారు, వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా నా యొక్క సహాయము, నా యొక్క ధైర్యము, నా యొక్క దీవెనలు వారికి ఉంటాయి అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారు, మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు, మన దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు, మన దేవుడు నీతివంతులను దీవించేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు. కనుక ఈ అష్టభాగ్యాల ద్వారా, ఇదిగో ఆ అష్టభాగ్యాలు ఉన్నటువంటి సుగుణాలను మనం తెలుసుకొని గ్రహించి మన జీవితంలో మనం పాటించే భాగ్యాన్ని ప్రసాదించి దేవుడు ఆ అష్టభాగ్యాలు పాటించడం ద్వారా పరలోక రాజ్యంలో స్థావరాన్ని, అదేవిధంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క మెప్పును పొంది దైవ కుమారులాగా విశ్వాసంతోనూ భక్తితో జీవించే భాగ్యాన్ని మనందరూ కూడా దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.